ఆదివాసిల ఆచార వ్యవహారమంతా అడవి చుట్టే తిరుగుతుంది అందులో మెస్రం వంశీయులు ప్రాణ ప్రతిష్ఠగా భావించే నాగోబ జాతరతో విడదీయలేని బంధం వాళ్ళది ప్రతి ఏటా పుష్యమి అమావాస్య రోజున అర్ధరాత్రిన జరిగే మహాక్రతువు ఏడాది ఈ నెల 11న ప్రారంభం కానుంది మెస్రం వంశీయుల సంప్రదాయంగా తరతరాల సంగమంగా కొనసాగుతోంది కాలికి చెప్పులు లేకుండా నాగుపాముల్లా వంకలు తిరుగుతూ అడవి మార్గంలో సాగిపోతున్న వీళ్ళంతా మెస్రం మార్గంలో మెస్రం వంశీయులు నాగోబా జాతరలో భాగంగా గంగాజలం తీసుకురావడానికి ఇలా తరలి వెళ్ళారు తమతో పాటు చెట్టు పుట్ట చేను పశుపక్షాదులు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ జాతరకు శ్రీకారం చుడతారు ఆత్మీయంగా పలకరించుకుంటూ ఏడాది పాటు ఎదురైన కష్టాలన్నీ మరచి అమ్మవారి సన్నిధిలో ఆనందంగా గడుపుతారు నియమనిష్టలను ప్రాణప్రదంగా భావించే మెస్రం వంశీయులు నాగోబా జాతరను ఘనంగా జరుపుకుంటారు నాగోబా జాతర మెస్రం వంశీల జీవన విధానం ఆచార వ్యవహారాలకు నిలువుటద్దల్లా నిలుస్తోంది దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నవాళ్లైనా తరలి వస్తారు కొందరు ఎడ్లబండ్లపై చేరుకుంటారు ప్రతి ఏటా పుష్యమి శుక్లపక్షమి రోజున గంగాజలం కోసం 15 రోజుల పాటు కాలినడక సాగిస్తారు గోదావరి జలాల సేకరణకు మంచిర్యాల జిల్లా జన్నారం పైనమయ్యారు అక్కడ పవిత్ర గంగాజలాన్ని కడవల్లో నింపుకుని కేస్లాపూర్ చేరుకుంటారు పుష్యమి అమావాస్య రోజున అర్ధరాత్రి నాగదేవతను అభిషేకించి జాతర ప్రారంభిస్తారు పుష్యమి మాసంలో శుక్లపక్ష చంద్రుడు కనిపించినప్పుడు కటోడా ప్రదాన్ మేమందరం 22 తెగల వాళ్ళము చంద్ర దర్శనం చేసుకుని గుట్టలు మెట్టలు ముళ్ళు పొదులు అంటే రోడ్డు ఉండదు మాకు ఎక్కడంటే ఏ రూట్ పోవాలంటే ఆ రూట్ మేము వెళ్ళిపోతాం మా శేష్ నాగవ ఎట్లా పోతాడో అదే మాదిరిగా మేము ఇంకా అదే బాటలో నడుస్తున్నాం పిక్నిక్ కి వచ్చినట్టున్నాయి మాకు మా అందరితోటి వచ్చి బాగా సంతోషంగా ఉన్నది అందరితోటి నడుచుకుంటా ఇంకా రావాలనిపిస్తున్నది ఇట్లానే ప్రతి సంవత్సరం మేము రావాలని కోరుకుంటున్నాం నాగోబా దేవునికి అభిషేకం చేస్తాం అభిషేకం చేసి మొత్తం అందరి మీద మేము జల్లుతాం ఆ నీళ్లు అంటే మొత్తం శుద్ధి చేసి మేము మహాపూజ నిర్వహిస్తాం పెద్దల సంస్కృతిని మేము కాపాడుతాం మేము పోయినాక మా చిన్నతరం కూడా కాపాడాలని కోరుకుంటాం ప్రాచుర్యంలో ఉన్న కథ ప్రకారం పూర్వం మెస్రం వంశీయుల్లో 7 అన్నదమ్ములు కేస్లాపూర్లోని మేనమామ ఇంటికి వస్తారు కష్టాల్లో ఉన్నా సాయం చేయలేదని కోపంతో తన తండ్రిని చంపడానికి వస్తున్నారని భావించిన కుమార్తె ఇంద్రాదేవి పెద్ద పులిగా మారి 7 అన్నదమ్ముల్లో 6 హతమారుస్తుంది చివరివాడు నాగేంద్రుణ్ణి వేడుకోవడంతో ప్రాణాలతో బయటపడి కేస్లాపూర్ చేరుకుంటాడు తనను కాపాడిన నాగేంద్రుణ్ణి గ్రామంలోనే కొలువు తీరాలని కోరుకోగా వెలిసిన దేవతని కేస్లాపూర్ నాగోబాగా ప్రసిద్ధి పొందింది తాతలు ముత్తాతల నుంచి ఎట్లా నడుస్తున్నారో ఆ సాంప్రదాయ ప్రకారమే మేము కూడా ఇప్పుడు నడుస్తున్నాం అన్నట్టు రోడ్డు పట్టుకొని నడకతోటి పోవాలి అది ఇంకా ఆహ్వానించు ఊర్లకే మేము అక్కడ ఆగబడుతుంది లేకపోతే ఇక్కడ పోంగ ఆ ఊరు వస్తున్నది ఈ ఊరు వస్తున్నది నేను నడిమిట్లు వచ్చి నేను దేవునికి మొక్కుతంటూ కూడా అర్హత ఉండదు ఒకటే నడకతోటి ఏకనిష్టితోటి నడతాం అన్నట్టు మేము 41 రోజు అంటే ఏకనిష్టి దీక్షతో ఉంటాం అన్నట్టు కఠినమైన దీక్ష ఆదివాసులలో మెసరం వంశస్థులు పడియూరే ఉంటారు అన్నట్టు అంటే మా ఎప్పటి నుంచి మేము పుట్టినము సూర్యచంద్రుడు పుట్టిన అప్పుడు నుంచి ఈ మన నాగద దేవత దేవుడు మా ఇంటిది చాలా ఒక ఇంటి కుటుంబం మేరేగా మేము మెస్ర వంశులము నడుస్తున్నాము ఇంతవరకు అయితే నాగోబా మహాపూజతోనే మెస్రం వంశీయుల ఏడాది కాలపు జీవన ప్రస్థానం ప్రారంభమవుతుంది పెళ్లి పేరంటం మంచి చెడులతో పాటు కర్మకాండలు చేసి దైవాన్ని పూజిస్తారు చనిపోయిన వారికి నాగోబా సన్నిధానంలో కర్మకాండ చేయనంత వరకు పుణ్యప్రాప్తి లభించదనేది మెస్రం వంశీయుల నమ్మకం దైవ సన్నిధి చేరిన పూర్వీకులు కేస్లాపూర్ వేదికగా నాగోబా దేవతగా అవతరించారని వారిని పూజిస్తే ఎలాంటి ఆపద రాదని విశ్వసిస్తారు బేటింగ్ అంటారు అంటే అక్కడ కర్మకాండం అవుతుంది చనిపోయిన వాళ్లకు ఇక్కడ ఏమో బేటింగ్ అంటే కొత్త కోడని ఇక్కడ పరిచయం చేస్తారు
వాళ్ళు పెళ్ళి అయితే ఇక్కడ చూడరు దేవుణ్ణి, బేటింగ్ చేస్తారు. బేటింగ్ చేస్తే అదే రోజున మా ఆడపడుచులు తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఇక్కడ పెద్దల సమక్షంలో ఇక్కడ పరిచయాలు చేస్తారు. జనవరి 21న గంగాజలం కోసం కాలినడకన వెళ్లిన మెస్రం వంశస్థులు ఇంద్ర వెళ్లి చేరుకున్నారు. ఇంద్రాదేవికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. సాంప్రదాయ వంటలతో నైవేద్యాలు సమర్పించారు. తను బతకాలనుకోవడం స్వార్థం, తనతో పాటు ఇతరులు బతకాలనుకోవడం మానవత్వం. దానికి ప్రతీకగా నిలుస్తుంది కేస్లాపూర్లోని నాగోబ సన్నిధానం, మెస్రం వంశీయుల జనన మరణాల సంగమం. ఈ పరంపర ముందు తరాలకు కూడా స్ఫూర్తినివ్వాలని ఈటీవీ మనసారా కోరుకుంటుంది. కేస్లాపూర్ నుంచి కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.